ప్రిక్ ఛానల్కి ఛానల్కి స్వాగతం శ్రీను వైట్ల ప్రఖ్యాత దర్శకులు జంధ్యాల గారు ఈవీవి సత్యనారాయణ గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు తర్వాత తెలుగు సినిమాల్లో కామెడీకి కేరా ఫైడర్స్గా నిలిచిన దర్శకులు ఆనందం వెంకీ డి దుబాయ్ సీను రెడీ దూకుడు బాద్షా లాంటి ఎన్నో ఎంటర్టైనింగ్ మూవీస్తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు శ్రీను వైట్ల ఆయన దర్శకత్వం వహించే అన్ని సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరిస్తూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఆయన విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన సత్యమని రూపా అయితే ప్రస్తుతం శ్రీను వైట్ల గారు రూపా గారు విడిపోబోతున్నారని విడాకుల కోసం రూపాయి అప్లై చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో హెడ్లైన్స్లో నిలిచారు రూపా ఈ నేపథ్యంలో శ్రీను వైట్ల గారి సత్యమని రూపా గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రూపా గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హైదరాబాద్లో జన్మించారు ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే సాగింది హైదరాబాద్లో ఉన్న సెయింట్ టామ్స్ హై స్కూల్లో తన చదువును కొనసాగించిన రూపా ఆ తర్వాత ఇంటర్మీడియట్ గౌతమి కాలేజ్లో పూర్తి చేశారు రూప గారికి ఆర్కిటెక్ట్ అవ్వాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది అయితే ఆర్కిటెక్చర్కి ఫ్యూచర్ ఉండదని అందరూ చెప్తూ ఉండటంతో ఎంసెట్ రాసి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు రూపా ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉండగా ఒక బర్త్డే ఫంక్షన్లో శ్రీనుగారిని కలిశారు రూప వారిద్దరూ ఫోన్ నెంబర్స్ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు ఆ తర్వాత అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు అలా ఒక సంవత్సరం పాటు మాట్లాడుకున్నాక ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమనే విషయం క్లారిటీ వచ్చాక ఇక ఏమాత్రం రిస్క్ ఉండదనే అంచనాకు వచ్చిన శ్రేణుగారు రూపా గారికి ప్రపోజ్ చేశారు ఎప్పుడైనా ప్రపోజ్ చేస్తారా అని అప్పటికే ఎదురుచూస్తున్న రూపా గారు వెంటనే యాక్సెప్ట్ చేశారు అప్పటికే శ్రేనుగారు డైరెక్ట్ చేసిన తొలి సినిమా నీకోసం రిలీజ్ అయింది ఆ సినిమానే హీరోగా మాస్ మహారాజ్ రవితేజ్ గారి తొలి సినిమా అయితే సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ ఫ్లాప్ అయింది ఆ సినిమా చూసిన అక్కినేని నాగార్జున గారు నేను సినిమా చూశాను బాగా తీసావు కానీ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యింది అది మిస్ అవ్వకుండా చూసుకో అని చెప్పారు దాంతో తన తర్వాత సినిమా ఆనందంలో తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో పాటు లవ్ స్టోరీని కూడా చూపించిన శ్రీను వైట్ల గారు సరిగ్గా ఆ సమయంలో రూపా గారితో ప్రేమలో ఉండటంతో లవ్ సీన్స్ మరింత అద్భుతంగా చేయడానికి వీలైంది ఆ సినిమా రెండు వేల ఒకటి ఆగస్టు ఇరవైన రిలీజ్ అయింది గారు రూపా గారికి ఫోన్ చేసి సినిమా చూడమని చెప్పారు అయితే ఎప్పుడో రేర్గా తప్ప సినిమాలు చూడిన శ్రీను గారు అడగడంతో వెంటనే తన తల్లితో కలిసి ఆనందం సినిమాకి వెళ్లారు అయితే రూపాగారి అమ్మగారికి మాత్రం ఎప్పుడూ సినిమాలు చూడని రూపా అంతలా తొందర పెట్టి సినిమాకి వెళ్దామని బలవంతం చేసి ఆ సినిమాకి తీసుకురావడం ఆశ్చర్యంగా అనిపించిందట ఆ సినిమా చూశాక శ్రీను గారికి ఫోన్ చేసి సినిమా చాలా చాలా బాగుందని చెప్పారు ఆ తర్వాత కొన్నాళ్ళకి శ్రీను బైట్ల గారితో ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు రూపా అయితే మొదట వాళ్ళు ఇంట్లో ఒప్పుకోలేదు కానీ రూపాగారు ఎలాగోలా ఒప్పించారు శ్రీనుగారు కూడా నేను పెళ్ళంటూ చేసుకుంటే రూపానే చేసుకుంటాను మీరు పెళ్లి చేస్తే ఓకే లేదంటే ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో పెళ్లికి ఒప్పుకున్నారు రూపాగారి కుటుంబ సభ్యులు కానీ శ్రీనుగారి ఇంట్లో మాత్రం ఎవరూ ఒప్పుకోలేదు అలా ఇంట్లో చెప్పిన రెండు నెలల్లోనే రెండు వేల రెండులో సొంతం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వివాహ బంధంతో ఒకటయ్యారు రూపాగారు శ్రీనుగారు శ్రీనుగారి దంపతులకి ముగ్గురు కుమార్తెలు పెద్దమ్మాయి పేరు ఆనంది ఆనందం సినిమా శ్రీను బైట్ల గారి కెరీర్లో రూపాగారి జీవితంలో ఎంతో ముఖ్యమైన సినిమా ఆ సినిమాకు గుర్తుగా తన కుమార్తెకి ఆనంది అని నామకరణం చేశారు శ్రీను వైట్ల గారి దంపతులు శ్రీను గారి సినిమాల షూటింగ్స్కి వెళ్ళేవారు రూపాగారు అక్కడ ఆయన పడే కష్టం చూసి చాలా బాధ అనిపించేది మరోవైపు గర్వంగా కూడా అనిపించేది ఒక్కోసారి షూటింగ్స్లో అర్ధరాత్రి మూడు వరకు ఉండి ఇంటికొచ్చి మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలకు షూటింగ్ ఉండే టైంకి షూటింగ్కి వెళ్ళడం సినిమాల పట్ల ఆయనకున్న డెడికేషన్ చూసి ఆయన అంటే మరింత గౌరవాన్ని పెంచుకున్నారు రూపా గారు అయితే సినిమాల షూటింగ్స్లో ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీను గారు ఇంట్లో విషయాలు అవి పట్టించుకునే అవకాశం కానీ తీరిక గానీ ఉండేది కాదు అన్ని విషయాలకి గారి మీదే ఆధారపడేవారు వాస్తవానికి రూపాగారికి వివాహం అయ్యే నాటికి వంట కూడా రాదు అయితే శ్రీను గారు బ్యాచిలర్గా ఉన్నప్పుడు వంట చేసిన అనుభవంతో తానే రూపాగారికి వంట నేర్పించారు అయితే గారు వచ్చాక కొన్నాళ్ళకి టీ కూడా పెట్టడం మర్చిపోయారు శ్రీను గారు అంతగా రూపాగారి ఇంటి బాధ్యతలను పూర్తిగా తీసుకున్నారు అంతేకాకుండా రూపాగారికి ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి నా భర్తకి ఏదో విధంగా సహాయపడాలి అని ఉండేది ఆ తపంతోనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి దూకుడు సినిమా నుంచి శ్రీను వైట్ల గారి సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పనిచేశారు రూప దూకుడు సినిమాలో కాస్ట్యూమ్స్ కొత్తగా ఉండటం స్పెషల్గా ఉండటంతో రూప గారికి చాలా మంచి పేరు వచ్చింది దూకుడు సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో వచ్చిన బాద్షా సినిమా ఒక మోస్తరు విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత వరుసగా వచ్చిన మహేష్ బాబు గారి ఆగడు రామ్ చరణ్ గారి బ్రూస్లీ వరుణ్ తేజ్ గారి మిస్టర్ రవితేజ్ గారి అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి అట్టర్ ఫ్లాప్స్ అవ్వడంతో సినిమా జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు శ్రీనువైట్ల గారి దంపతులు అయితే ఇవేమీ వారికి కొత్త కాదు డి సినిమా షూటింగ్ అప్పుడు కూడా తాను సంపాదించిన మొత్తం డబ్బుల్ని పెట్టుబడి పెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆ సినిమా రిలీజ్ అయ్యేలా చేసి సూపర్ డూపర్ హిట్ చేసి ఎంతో ఆనందపడ్డారు శ్రీను వైట్ల గారు అలాంటి సందర్భంలో కూడా ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా శ్రీనువైట్ల గారికి అండగా నిలిచారు రూప గారు సమంత గారు కాజల్ గారు లాంటి స్టార్ హీరోయిన్లకి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన గారు పూరి జగన్నాథ్ గారి భార్య లావణ్య గారితో మహేష్ బాబు గారి భార్య నమ్రత గారితో ఎంతో స్నేహంగా ఉంటారు ఆరోగ్యంపై శ్రద్ధగా ఉండే గారు సహజమైన ఆహార ఉత్పత్తులు మ్యానుఫ్యాక్చర్ చేసే బీయింగ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి వేదిక ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసి విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా ఎదిగారు శ్రీను బైట్ల గారి సినిమాల్లో కామెడీ చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో మాత్రం ఆయన మొహమ్మీద్ నవ్వు అసలు ఉండదట ఎప్పుడూ సినిమాల గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటారట ఇంట్లో ఏది ఎక్కడ ఉందో కూడా ఆయనకు తెలియదు ఏదైనా వస్తువులను చూసి ఇదేప్పుడు కొన్నావు మందేనా అని అడుగుతూ ఉంటారట రూపా గారిని సినిమాలు అంతగా చూడని రూపా గారికి డైరెక్టర్ మనరత్నం గారి డైరెక్షన్లో వచ్చే సినిమాలు మాత్రం చాలా బాగా నచ్చుతాయి అలాగే గీతాంజలి సినిమా నుంచి నాగార్జున గారు అంటే చాలా చాలా ఇష్టం హీరోయిన్స్లో జెనీలియా గారిని ఇష్టపడతారు రూపా గారు రూపా గారిలో నచ్చే విషయాల గురించి అడిగితే తన ఓపిక నాకు చాలా బాగా నచ్చుతుంది అమ్మగా ముగ్గురు పిల్లల్ని ఇంటి బాధ్యతల్ని చక్కగా చూసుకొని సినిమాలపై నా పనిపై నేను మరింత శ్రద్ధ పెట్టేలా చేసి నా విజయాలకి కారణమవుతుంది రూపా అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు గారు అదే సమయంలో శ్రీను గారిలో డెడికేషన్ చాలా బాగా నచ్చుతుందని చెప్పారు రూపా గారు ఆయనకు ప్రతిరోజు ఏం తినాలనిపిస్తుందో తెలుసుకొని మరి ఆ ఫుడ్ చేసి పెట్టి ఆయన తింటూ ఉంటే అలా చూసి ఆనందిస్తూ ఉంటారు ఎంతో అన్యోన్యంగా ఉండే వారి జంటపై రెండు వేల పదిహేనులో ఆగడు బ్రూస్లీ సినిమాలు అటర్ఫ్లాప్ అయినప్పుడు కూడా రూపాగారు శ్రీనుగారిపై గృహహింస చట్టం కింద కేసు పెట్టారని పుకార్లు షికారులు చేశాయి అయితే అవన్నీ అవాస్తవాలను తేలాయి మళ్ళీ ఇప్పుడు రూపాగారు విడాకులకి కోర్టులో కేసు ఫైల్ చేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే అవన్నీ అబద్ధమని తేలి ముగ్గురు కుమార్తెల భవిష్యత్తు అందరినీ ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని తాము విజయాలతో దాంపత్య బంధంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన రూపాగారు శ్రీను గారు ఎప్పటికీ ఆనందంగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న వినపం మనం కొత్తగా పెట్టిన వ్లాగ్స్ ఛానల్ రూపమ్మ కబుర్లు ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబ్బిన్ థ్యాంక్ యూ